ముఖ్యమంత్రి గారు మేము వెళ్ళటం జరిగింది. ఇది ప్రధానమైన ఉద్దేశం. దానిలో భాగంగా పెట్టుబడులు రూపాయి వచ్చినాయా, 2 రూపాయలు వచ్చినాయా, 1000 కోట్లు వచ్చినాయా, 2000 కోట్లు వచ్చినాయా, అది రెండో అంశం. ఇంకోటి చెప్పాలంటే మేము ఏదో ఎంటర్టైన్మెంట్కి పోయి అది సినిమా ఫ్లాప్ అయిందా సినిమా హిట్ అయిందా అని పోలే. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర లక్ష్యం ఏంది, రాబోయే 10-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన ఏంది, లక్ష్యం ఏంది, గమ్యం ఏంది, మా ఆలోచన విధానాన్ని తెలియజేయడానికి మేము పటిష్టంగా ఈరోజు ఆర్థిక రంగానికి సంబంధించి, వాణిజ్య రంగానికి సంబంధించి ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో పెట్టుబడులు రావాలే, పెట్టుబడులతో పాటు ఈ రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది యువతి యువకులకు ఉపాధి కల్పించాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా పర్యటన, దక్షిణ కొరియాకు సంబంధించిన దేశాల్లో పాల్గొని అనేక మందితోని సంప్రదింపులు చేసి మా రాష్ట్ర ప్రగతిలో మీరు కూడా భాగస్వాములు కండి, ఒక గొప్ప పిలుపు ఇవ్వాలనే ఒక ఆలోచన. దాని క్రమంలో వేలాది మంది యువతకు ఉపాధి కల్పించాలి అని ఒక ప్రయత్నం మేము చేయటానికి వెళ్ళాం. ఈరోజు ఆ క్రమంలోనే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. ఈరోజు మేము ఒక పక్కన సేవా రంగానికి సంబంధించి, ఉత్పత్తి రంగానికి సంబంధించిన అనేక మంది కంపెనీలకు సంబంధించిన యాజమాన్యంతో చర్చలు జరపటం, కొన్ని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. ఈరోజు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఇంకా పెద్ద ఎత్తున ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడికి తీసుకురావాలని, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీకండక్టర్ల తయారీలో